బాబునాయుడు తొత్తు టీవీ 5 యాంకర్ సాంబా శివరా అందుకే ఆల్కి నేను ఇంటర్వ్యూలే ఇవ్వను వీడికి ఎంత ప్యాకేజ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంట ఎంత ఎంత క్లారిటీగా మాట్లాడతాడట ఒరే పిచ్చోడ పవన్ కళ్యాణ్ పిచ్చోడని చిరంజీవే రాజుబాబు ద్వారా చెప్పించి ఒరే ఇన్ని పార్టీలను మారద్రాని చిరంజీవి గారే చెప్పారు మరి నీకెందుకు బాధ ఎండియే రావాలి మోదీ గవర్నమెంట్ రావాలి ఎందుకు ఆంధ్రప్రదేశ్ ను కూడా తెలంగాణను కూడా సర్వనాశనం చేయడానిక మణిపూర్ లాగా క్రిస్టియన్స్ ని కాల్చడానిక లేదా ఉత్తర ప్రదేశ్ లాగా ముస్లింల్ని క్రిస్టియన్స్ ని సర్వనాశనం చేయడానిక మన తెలుగు రాష్ట్రాల్లో ఎండియే కావాలి మోదీ కావాలి చంద్రబాబు రావాలి అని చెప్పడానికి నువ్వు ఒక యాంకర్వి యాంకర్ అంటే నీ తెలుసా ఏం చేయాలన్నది ఒరే ఎల్లరా ఎక్కడైనా నేర్చుకోరా యూజ్లెస్ ఫెలో పవన్ కళ్యాణ్ స్పష్టంగా మాట్లాడతాడు దశవతారాలు 10 అవతారాలు ఎత్తాడు బీజేపీని తిట్టలేదా బయటకు వచ్చి మాయావతి కాలు పట్టుకోలేదా మరలా బీజేపీతో ఎందుకు కలిశాడు చంద్రబాబుని చేర్చుకోండి అంటే చీప అని పవన్ కళ్యాణ్ ని పనిష్మెంట్ ఇచ్చి పంపించారు మరలా ఎల్లి నేను వదిలేస్తాను ఎన్డీఏని 10 నిమిషాలని అపాయింట్మెంట్ ఇవ్వమంటే దయ చూపించాడు అమిత్ షా ససమే చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఆగస్టు 28 రేవంత్ రెడ్డిని జైలుకి పంపిస్తారు లేదా 10,000 కోట్లు 100,000 కోట్లు చంద్రబాబు నాయుడు ఖర్చు పెడితే బయట ఉంటాడేమో బడుగు బలహీన వర్గ ప్రజలారా ఈ అగ్రవర్ణ ఈ కుల కుటుంబ తొత్తుల్ని చంద్రబాబు తొత్తు పవన్ కళ్యాణ్ సిగ్గుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు జెండా మోస్తాడా మార్చి 14 నేను సీఎం కాదని చెప్పలేదా ఎన్డీఏ మనకి ఏం చేసింది చెప్పు ఒకటి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు స్మార్ట్ సిటీలు కట్టలేదు స్టీల్ ప్లాంట్ ను దోచుకొని గుజరాత్ అదానీకి 8,00,000 కోట్లు 4,000 కోట్లు కమ్మేస్తున్నారు వీళ్ళంతా అదానీ అంబానీ ఆర్ఎస్ఎస్ తొత్తు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అయ్యాడు ఇంకెందుకు ఆ కాకి బట్టలు వేసుకొని హాఫ్ నిక్కర్లు వేసుకొని తిరగకూడదా పవన్ కళ్యాణ్ నీకు సిగ్గు లేదని నీ ఫ్యాన్స్ అందరికీ తెలుసు జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు మంచి వాళ్ళందరూ బయటకు వచ్చి నీకు బుద్ధి చెప్పినా నీకు బుద్ధి రావట్లేదు మిత్రులారా 7569441275 జనసేన కార్యకర్తలారా గుండె గీయించుకున్న వాడు మీకు కావాలా అందరికీ గుండె గీస్తున్న ఈ కాపు మీకు కావాలా ఈ బీసీ మీకు కావాలా తెచ్చుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ షేర్ చేయండి